Namaste friends, in Mirna, welcome back to Karuna's Kitchen Channel. Kottaga evarina subscribe chesukovalante subscribe cheyandi, pakkana bell icon meeda press cheyandi. Mana kotta vantakam andi non veg chandu chapa curry andi, cheru chandu chapa curry mata, idi cheru chapa mata, cheru chandu chapa antaru. Chala tasty ga spicy ga untundi, cha new recipe ga tayar chesanandi, chala tasty ga untundi, chala baguntundi ila chesukunte. ఇది ఎలా చేయాలి ఏంటి అనేసి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది చాలామంది ఫిష్ ఫ్రై చేసుకుంటారు గ్రేవీ చేస్తారు పులుసు చేస్తారండి కానీ ఇలా కొత్తగా మనం డిఫరెంట్ స్టైల్లో చేశానండి అది ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా మరి ఇయోండి చెరువు చందో చేప ఇది చేప కూడా మీకు చూపిస్తున్నాను ఇలా ఉంటుందన్నమాట దీనికి ఈ బుర్ర కట్ చేసి సైడ్ ఉంచేయండి నెక్స్ట్ ఏమో ఇలా సైడ్ కట్ చేసుకోండి ఒకవైపే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న లోపల ఉన్నవన్నీ తీసి వరండి క్లీన్ చేసుకోవాలి తీసి ఇలా కట్ చేసుకోవాలన్నమాట మధ్య ముల్లే ఉంటుంది దీనికి ముల్ల ఎక్కువ ఉండవండి కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి బౌల్ లో వాటర్ వేసుకొని దాంట్లో మన ఫిష్ ని ఇలా పెడతామండి ముంచుతామన్నమాట వాటర్ లోని అంటే నాన పెట్టుకుంటామన్నమాట అలా ఉంచుతాం దానికి కొంచెం ఉప్పు వేసుకుంటామండి తర్వాత వెనిగర్ కూడా కొంచెం వేసుకుంటాము కొంచెం ఉప్పు salt అయినా వేసుకోవచ్చు గడ్డ ఉప్పు అయినా వేసుకోవచ్చు మీ ఇష్టమేనో వెనిగర్ కొంచెం వేసుకోవాలి ఎందుకంటే ఇలా వేసుకుంటున్నాం అంటే దీనికి కొంచెం వాసన ఉంటదండి ఈ ఫిష్ కి ఆ వాసన పోవడానికిమాట ఇలా చేస్తున్నాం ఒక 15 నిమిషస్ గాని 20 నిమిషస్ గాని ఉంచాలండి ఉంచిన తర్వాత 20 నిమిషస్ తర్వాత తీసేస్తాము తీసి ఒక క్లాత్ తీసుకోవాలి తీసుకొని ఈ క్లాత్ లోనేమో ఈ ఫిష్ ని ఉంచాలండి ఉంచి కొంచెం క్లాత్ తో వత్తాలండి కొంచెం మొత్తం ఫిష్ మొత్తం ఒత్తుకోవాలి క్లాత్ తోని కొంచెం ముందుకి వెనక్కి మొత్తం ఒత్తుకోవాలి బాగాని ఏముంది మనం ఇక్కడ ఉప్పు వెనిగర్ అన్ని వేసాం కదా వాటర్ లోని వాటర్ లో 20 నిమిషస్ తీసాం కదా ఉంచి దీనికి వాసన గాని ఏటి ఉండదండి వాసన అసలు ఉండదు ఫిష్ వాసన ఏమీ ఉండదు బానే ఉంటదండి క్లీన్ అయిపోయింది మొత్తం మొత్తం వాటర్ ఉండక డ్రై అయిపోవాలన్నమాట ఈ క్లాత్ మొత్తం ఒత్తివాలి ఒత్తి ఒత్తుకొని సైడ్ ఉంచుకోండి ఇదిని కావాల్సిన కొన్ని ఐటమ్స్ చూపిస్తున్నాను పుదీనా తీసుకోవాలండి ఒక కప్పు కొత్తిమీర కూడా తీసుకుంటున్నాం కొంచెం కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి పచ్చిమిర్చి చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి నిమ్మకాయ రసంలో అల్లం ముక్కలు నానబెట్టుకోవాలి ఉల్లి ముక్కలు తెల్లుల్లి ముక్కలు క్యాప్సికం ఉల్లికాయలండి అవి కూడా ముక్కలుగా కట్ చేసుకున్నాం ఫిష్ దీని రూప్చంద్ ఫిష్ అని కూడా అంటారండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ ఫిష్ ని జాగ్రత్తగా ఫ్రై చేయాలండి ఈ ఆయిల్ లోని లైట్ గా ఫ్రై చేసుకొని ఎక్కువగా ఫ్రై చేయొద్దు లైట్ గా ఫ్రై చేసుకొని స్లో ఫ్లేమ్ లో పెట్టి లైట్ గా ఫ్రై చేసి తీసివేయండి సైడ్ ఉంచండి తీసిన తర్వాత మరి స్టవ్ మీద pan పెట్టుకొని దాని మీద ఇంతక ఫ్రై చేసి ఉండిపోయిన ఆయిల్ ఉంటది కదండి ఆ ఆయిల్ వేసుకుంటున్నామండి ఒక 2 స్పూన్స్ వేసుకోండి ఆయిల్ మనం అంటే ఇందాక ఫిష్ ఫ్రై చేసాం కదా ఆయిల్ ఉండిపోతుంది కదండి ఆయిల్ వేసుకొని కర్రీ చేసుకుందాం 2 స్పూన్స్ వేసుకున్నాం జీలకర్ర 1 స్పూన్ వేసుకోండి జీలకర్ర 1 స్పూన్ వేసుకోవాలి తెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాం కదా అవి కూడా వేసుకుంటున్నాము కొంచెం చిన్న ముక్కలు కట్ చేయాలండి టేస్ట్ బాగుంటుందన్నమాట క్రాస్ గా చిన్న ముక్కలు కట్ చేయాలి కొంచెం చూడండి pan వేడెక్కింది ఇంకా ఫ్రై అవుతుందండి లైట్ గా ఫ్రై చేయండి తెల్లుల్లి జీలకర్ర కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట ఆయిల్ లోని లైట్ గా ఫ్రై చేయాలి తర్వాత కరివేపాకు కూడా కొంచెం వేసుకోవాలండి లైట్ గా కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుంటున్నాం కరివేపాకు వేసుకొని తర్వాత పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలు కట్ చేసి చూపించాను కదా మీకు ఇందాక బౌల్ లో వేసి అవి కూడా వేసుకుంటున్నాము పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఉల్లి ముక్కలు కూడా వేసుకోవాలి ఉల్లి ముక్కలు వేసుకున్న తర్వాత లైట్ గా కలపండి లైట్ గా కలిపి ఫ్రై చేయండి తర్వాత ఉల్లికాయలు వేసుకోవాలి ఉల్లికాయల తర్వాత క్యాప్సికం ముక్కలు కూడా వేసుకోవాలి ఉల్లికాయల ముక్కలు క్యాప్సికం ముక్కలు వేసుకున్నాం వేసుకొని ఫ్రై చేయాలండి లైట్ గా ఫ్రై చేసుకోవాలి లైట్ గా ఫ్రై చేసుకొని కొంచెం ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికం అవన్నీ కొంచెం మగ్గాలండి అలా మగ్గిన వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్ లో తీసేయండి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్ లో తీసుకొని ఉంచుకోవాలి ఇలా మొత్తం తీసుకుంటామండి బౌల్ లోని అదే pan లోని ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాం
ఇందాక మనం ఫ్రై చేసి ఉంచుకున్నాం కదండి ఫిష్ని, ఆ స్లోగా ఈ ప్యాన్లో వేసుకోవాలండి. స్లోగా వేసుకొని స్లో ఫ్లేమ్లో పెట్టండి, హై ఫ్లేమ్ పెట్టద్దు. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కర్రీ చేసుకోవాలి. తర్వాత మనం ఇందాక ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్, ఉల్లికాయలు అవన్నీ ఫ్రై చేసుకున్న బౌల్లో వేసుకున్నాం కదా, అవి మళ్ళీ ఈ పైన వేసుకోవాలండి. ఈ ఫిష్ పైన మొత్తం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పసుపు ఒక స్పూన్ వేసుకోండి, కారం ఒక స్పూన్ వేసుకోండి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి ఇందాక, అందుకని దానికి కారం ఒక స్పూన్ సరిపోతుంది. తర్వాత సాల్ట్ 2 స్పూన్స్ వేసుకోవాలి, తగినంత మాట. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఈ ఫిష్కి 2 స్పూన్స్ సరిపోతుంది. ధనియా పొడి 1 స్పూన్ వేసుకోండి. జీలకర్ర పొడి 1/2 స్పూన్ వేసుకోవాలి, 1/2 స్పూన్ వేసుకోవాలన్నమాట. తర్వాత మిరియాల పొడి 1 స్పూన్ వేసుకోవాలి. ధనియా పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసుకున్నామండి. మిరియాల పొడి వేసుకోవాలి. తర్వాత టేస్టింగ్ సాల్ట్ 1 స్పూన్ వేసుకోండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే పర్వాలేదు, లేకపోయినా సరే ఉంది కాబట్టి వేసుకున్నాను నేను. గరం మసాలా పొడి 1 స్పూన్ వేసుకోండి. బ్లాక్ సాల్ట్, నల్లుప్పు అంటారు, ఇది 1 స్పూన్ వేసుకోవాలి. నల్లుప్పు నల్లుప్పు అంటారండి, ఇది 1 స్పూన్ వేసుకున్నాం. వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేయండి. కిందన పైన కలపద్దు, ఎందుకంటే ఫిష్ ముక్కలు అయిపోద్దండి. పైన ఈ ఉల్లిపాయలు, క్యాప్సికమ్, ధనియా పొడి అన్నీ వేసుకున్నాం కదా, అదే కొంచెం ఇలా స్ప్రెడ్ అయినట్టు ఇలాగా లైట్గా కలపండి. కొంచెం ఆ ఉల్లిపాయ ముక్కలు అవంతా ఈ మసాలా కలిసినట్టు కలుపుకోవాలన్నమాట. కలుపుకొని లిడ్ పెట్టేయండి పైన. లిడ్ 1-10 మినిట్స్ పెట్టేయండి. కానీ హై ఫ్లేమ్ మాత్రం పెట్టకండి, లో ఫ్లేమ్లోనే పెట్టి చేయండి కర్రీ. చూడండి, 1-10 మినిట్స్ తర్వాత చూడండి, ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయిందండి. నిమ్మకాయ రసంలో నానబెట్టుకున్నామండి అల్లం ముక్కలు, ఇందాక మీకు చూపించాను, అవి వేసుకున్నామండి. నిమ్మకాయ రసంలో నానబెట్టుకుని చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత వెనిగర్ 2 స్పూన్స్ వేసుకోవాలండి. తర్వాత సోయా సాస్ కూడా వేసుకోవాలి. వెనిగర్ 2 స్పూన్స్ వేసుకున్నాం, సోయా సాస్ కూడా 2 స్పూన్స్ వేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం టేస్ట్ మారిపోద్ది అన్నమాట ఎక్కువ వేసుకుంటే. తర్వాత చిల్లీ సాస్ కూడా 1 స్పూన్ వేసుకోవాలి. చిల్లీ సాస్ 1 స్పూన్ వేసుకున్నాం. నెక్స్ట్ టమాటా సాస్ కూడా 1 స్పూన్ వేసుకుంటున్నాం. రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకుంటున్నామండి 1 స్పూను. గ్రీన్ చిల్లీ సాస్ వేసాం, రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకున్నాం, టమాటా సాస్ కూడా వేసుకున్నాం. వేసుకొని మొత్తం ఈ సాసులన్నీ కొంచెం స్ప్రెడ్ చేసినట్టు లైట్గా కలపండి. లైట్గా ఇవన్నీ కలిపేసి లిడ్ పెట్టేయండి. కార్న్ఫ్లోర్ పౌడర్లోని కొంచెం వాటర్ వేసుకుని ఇలా కలుపుకొని ఉంచుకోవాలి. తర్వాత లిడ్ తీసి చూడండి, 5 మినిట్స్ తర్వాత లిడ్ తీసి చూడండి. కొంచెం దగ్గరికి వచ్చింది కదా గ్రేవీ, ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ మనం కలుపుకొని ఉంచుకున్న కదా అది వేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల కొంచెం గ్రేవీ టైట్ అవుతుంది, చిక్కదనం వస్తుందండి, టేస్ట్కి కూడా ఉంటుంది. మళ్ళీ లిడ్ పెట్టుకోవాలి. లిడ్ పెట్టుకుని 5 మినిట్స్ తర్వాత మళ్ళీ లిడ్ తీసి చూడండి, కొంచెం గ్రేవీ టైట్గా అవుతుంది అన్నమాట, ఫిష్కి అంత పడుతుంది. తర్వాత పంచదార 2 స్పూన్స్ వేసుకోవాలి. మనం ఈ సాసులు అన్నీ వేసాం కదండి, ఈ పంచదార లాస్ట్లో 2 స్పూన్స్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలండి. పంచదార వేసుకున్న తర్వాత లిడ్ పెట్టేయండి, 5 మినిట్స్ లిడ్ పెట్టుకోండి. 5 మినిట్స్ తర్వాత లిడ్ తీయండి. ఇక పంచదార అంతా కొంచెం కరిగింది, కొంచెం గ్రేవీ కూడా బాగా వచ్చిందండి. తర్వాత పుదీనా కొంచెం వేసుకోండి, కొత్తిమీర కూడా వేసుకోండి. ఈ పుదీనా కొత్తిమీర వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి, స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. పుదీనా కొత్తిమీరలు స్పూన్తోని కొంచెం లైట్గా కలపండి. కొంచెం కింద నుంచి గ్రేవీ సైడ్ నుంచి గ్రేవీ ఇలా పైన వేస్తూ కలపండి. కింద నుంచి కలపద్దు, ఎందుకంటే మనం ఫిష్ పాలంగా వేసాం కాబట్టి ఫిష్ ఏమైనా ముక్కలు అవ్వడం అది అవుతుందండి. అందుకని పైన జస్ట్ ఇలా కలపండి, గ్రేవీ కొంచెం పైన వేస్తూ ఇలాగా లైట్గా కలపండి. ఇక రెడీ అయిపోయింది మన కర్రీ. ఇలా వెరైటీగా ఈ డిష్ చేసుకొని కమ్మగా ఇంటిలో పాది మనం తింటే చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా యమ్మీగా, చాలా టేస్టీగా, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి మన చందు చేప కర్రీ. ఈ చేప పాలంగా మనం కర్రీ చేసుకున్నాము, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా టేస్టీ కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలాగుందో నా కామెంట్ బాక్స్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్లైక్ మీద ప్రెస్ చేయండి. అలాగే ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.